మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. 7799789788. హనుమాన్ సినిమా మొత్తానికి చాలా కష్టాలు పడి వాయిదాలు పడి ఎట్టకేలకి సంక్రాంతి డేట్ని అయితే లాక్ చేసుకుంది. సి సంక్రాంతి డేట్ని పాపం వాళ్ళు చెప్పారు, అయినా సరే మధ్యలో ఇండస్ట్రీ పెద్దల్లో నేను ఒక్కడిని, నాకు తిరిగి ఏంట్లే, నేను వస్తాను అని నాగార్జున గారు రావడం, ఆయనకి అన్నపూర్ణ బ్యానర్పై రిలీజ్ చేసుకునేంత సత్తా ఉండడం, ఓకేనా, అదొకటి. వెంకటేష్ గారు రావడం 75th సినిమాతోనే, సరే, ఈవెన్ వాళ్ళకి సురేష్ ప్రొడక్షన్స్ తరఫున రిలీజ్ చేసుకునే సత్తా కూడా ఉండడం వెరసి. చేసుకుంటే తప్పే ఉంది. ఇప్పుడు మైత్రి వాళ్ళు హనుమాన్ని రిలీజ్ చేస్తున్నారు, ఇట్స్ ఓకే కదా, ఖచ్చితంగా నేను ఉండాలి అని దిల్రాజు గారు ఏం చేసుకున్నారంటే, మొత్తం 94% 95% థియేటర్స్ బ్లాక్ చేశారని ఒక వార్త బయట, బట్ నిజం తెలియదు. అంటే ఓ పక్క నాగార్జున గారి సినిమా, ఇంకో పక్క వెంకటేష్ గారి సినిమా, ఇంకొకటి మళ్ళీ గుంటూరు కారం, మోస్ట్లీ ఆల్మోస్ట్ థియేటర్స్ని వాళ్ళు బ్లాక్ చేసుకోక ఎందుకు ఇండస్ట్రీకి ఇది మంచి పరిణామం కాదు అని చెప్పి రవితేజ గారు డేట్ మార్చుకున్నారు. అయినా సరే తగ్గకుండా ఏదో చేస్తున్నాడు. సో పెద్ద సినిమాలు అని మహేష్ బాబు పెద్ద సినిమా నేను రిలీజ్ చేస్తున్నా అంటే దిల్రాజు గారు, నేనంటే నేను కాదు బాబాయ్. నెక్స్ట్ మళ్ళీ అలాగే అన్నపూర్ణ బ్యానర్స్లో పెద్ద నాగార్జున గారు, సురేష్ ప్రొడక్షన్స్ పెద్ద వెంకటేష్ గారు, పైగా 75th సినిమా ఇంతమంది ఉన్నప్పుడు ఎందుకు హనుమాన్ దాన్ని ఆ పక్కకేయండి ఈ పక్కకేయండి అన్నట్లుగా, అంటే మొదటి నుంచి దాన్ని అన్నట్టు చూస్తున్నారు. ఇప్పటికే సంవత్సరం వాయిదా పడింది సినిమా, చాలా కష్టాలు పడింది. ఎప్పటి నుంచి అది యూనివర్సెస్, ఒక సినిమా అంటే అని అనుకోవచ్చు, యూనివర్స్, సినిమాటిక్ యూనివర్స్, దానికి బోల్డ్ సీక్వెల్స్ ప్రీక్వెల్స్ అని కాదు ఉన్నాయి ఇంకా దాని కొనసాగింపులు. అంటే నెక్స్ట్ ఇంకో సూపర్ హీరో వస్తాడు, బగీరానో అధీరానో హూఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు వచ్చాక తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో వీళ్ళు కొట్లాడుతూ ఇంకెన్ని కొన్ని సినిమాలు వస్తూ ఉంటాయి. ఇట్లా ఉంటుంది. అంటే ఒక యూనివర్స్ని క్రియేట్ చేసుకున్నాడు పాపం. ఆ యూనివర్స్లో మొదటి బయటికి రావాలా వద్దా, మొదటి బయటకు వస్తేనే కదా మిగతావన్నీ కూడా, అంటే జనాలకి రంజింపజేసేలాగా ఉండడానికి. సో అట్లా ఆయన ఏదో కష్టపడుతూ పాపం అందంగా ఒక సబ్జెక్ట్ తీసుకొని, ఆల్రెడీ వీళ్ళ ఇద్దరి కాంబోలో జాంబిరెడ్డి వచ్చింది, మంచి ఫ్రెండ్షిప్ ఉంది, మంచి అండర్స్టాండింగ్ ఉంది ఇద్దరికి. సో ఇంకో సినిమా ఈయన పెట్టుకొని తీసుకున్నాడు. పైగా ఇంకా మంచి మంచి క్యాస్టింగ్, వరలక్ష్మి గారు ఉన్నారు, అక్క ఇంకా బోల్డ్ మంది, ఒకరు ఇద్దరు నేను చెప్తాం. చివరికి హనుమాన్ పాత్ర కూడా చిరంజీవి గారే చేస్తున్నారని చెప్పి ఒక రూమర్ బయట ఉంది, మరి అదెంతవరకు నిజమో ఎవరికి తెలియదు. అండ్ పైగా వీళ్ళ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చిరంజీవి గారు వస్తున్నారు. ఇకపోతే థియేటర్స్ ఎందుకు ఇవ్వవు హనుమాన్ సినిమాకి అడగడానికి ఇండస్ట్రీలో ఎవరు లేరేమో, మేమున్నాము అని బయట నుంచి వచ్చారు బజరంగ్ దళ్ అండ్ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు. అంటే దేవుడి పైన సినిమాలు ఎవరైనా తీసి దాన్ని అశ్లీలంగానో లేకపోతే అసభ్యంగానో చూపిస్తే, లేదా కన్విన్సింగ్ లేకుండా చూపిస్తే, అంటే జనాలకి ఎవరికైనా, అంటే లైక్ ఇబ్బందికరంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలాగా ఉంటే ముందు వీళ్ళు ఉంటారు మనకు తెలిసిన విషయం. పైగా శ్రీరాముడి సినిమాలు కానీ, రామాయణంకి సంబంధించి కానీ, పైగా హనుమాన్కి సంబంధించినవి కానీ ఎవరైనా సరే ఏది పడితే అది చేస్తే వీళ్ళు ఊరుకోరు, బేసికలీ నిజంగా ఊరుకోరు. అంటే వాళ్ళకి అలా ఉంటుంది మరి, అంటే ఎవరికైనా అంత. ఇప్పుడు శ్రీకృష్ణుడి పైన ఏదన్నా ఉంటే యాదవ్ సంఘాల వాళ్ళు, ఇస్కాన్ వాళ్ళు ఎలా అయితే గొడవ చేస్తారో దీని మీదైనా అంతే. పైగా హనుమాన్ సినిమా వస్తుంది, వాళ్ళందరికీ ఒక ఈ ధైర్యం కావాలి అంటే హనుమంతుణ్ణి కోరుకో అని అందరూ మనకు చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉంటారు. ప్రతి ఊరికి చివర కూడా మనకు తెలుసు అంతంత విగ్రహాలు ఉంటాయి, హనుమంతుడి విగ్రహాలు. మీరు బస్సులో ఎప్పుడైనా రోడ్డు ట్రావెల్ చేస్తే ఎక్కడికైనా వెళ్ళండి, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మొత్తం తిరుగుతూ ఉంటే ఒక ఊరు పోయి ఇంకో ఊరు వస్తుంటే మినిమం ఒక 100 కిలోమీటర్స్ హైవే జర్నీ చేస్తే కనీసం 20 నుంచి 30 అయినా హనుమంతుడి విగ్రహాలు కనపడతాయి. అంటే అంతగా ఆరాధిస్తారు హనుమంతుడిని. పైగా హనుమంతుని దీక్ష చేసే వాళ్ళు కూడా చాలా నిష్టగా ఉంటారు. ఇంకా తెలిసిన విషయాలే మనకి, కొత్తగా చెప్పేదేం లేదు.
జై శ్రీరామ్. అండ్ ఇప్పుడున్న సిట్యువేషన్ ఏంటి, అయోధ్య టెంపుల్ మన 22వ తారీఖు అయోధ్య టెంపుల్ ఉంది. అప్పుడు అందరూ ఆ సిట్యువేషన్లో మునిగి తేలే టైంలో దిల్ రాజ్ లాంటి ఒక వ్యక్తి వచ్చి హనుమాన్ సినిమాని ఆడనివ్వట్లేదంట, రిలీజ్ చేసుకొని ఇవ్వట్లేదంట, ఇబ్బంది పెడుతున్నారంట అంటే వాళ్ళకు ఉండదు కదా, రక్తం మరిగిపోతుంది. సో వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, హనుమాన్ థియేటర్కి సినిమాకి థియేటర్స్ ఇవ్వకపోతే మిగతా థియేటర్స్లో ఉన్న మీ సినిమాలు మేము ఆడనివ్వం, మిమ్మల్ని అధ్యాసం ఉంటాయిలే ఎవరి అభిమానం వాళ్ళది. పైగా ఇప్పుడు వీళ్ళందరికీ మెగాస్టార్ చిరంజీవి తోడే, మెగాస్టార్ చిరంజీవి ఎప్పటి నుంచో హనుమంతుడు భక్తుడు. చిరంజీవి అంటేనే ఇంకా మనకు తెలిసిన విషయమే, జగదేక్విడదిలో ఒక సుందరి టైం నుంచి కూడా జై చిరంజీవి ఇవన్నీ, అసలు ఆయన కొనిదెల బ్యానర్ కూడా హనుమంతుడి బొమ్మే ఉంటుంది. వీళ్ళ ఆరాధ్య దైవం, వీళ్ళందరూ హనుమంతుడికి ఆయన పరమ భక్తుడు. అట్లా అంటే ఈ హనుమంతుల్లోనే ఒక స్టార్ హీరో, పైగా హనుమాన్ భక్తుడు అనగానే ఆయనే వీళ్ళకి మద్దతు తెలితే మేమేం ఖాళీగా ఉండాలా అని చెప్పేసి వీళ్ళు ఇంకా గట్టిగా ఉంటారు. పైగా మైత్రి రిలీజ్ చేసేది, మైత్రి అంటే సి సంక్రాంతి టైంలో లాస్ట్ టైం వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి టైంలో వారసుడు, తెగింపు, కళ్యాణం కమనీయం మూడు సినిమాలు తీసుకొని దిల్రాజు ఎంత ఇబ్బంది పెట్టాడో అందరికీ తెలుసు. మళ్ళీ సంక్రాంతికి మైత్రి వర్సెస్ దిల్రాజు ఫైట్ యాజ్ యూజువల్గా కొనసాగింది. సో మైత్రి వాళ్ళు తగ్గకుండా ఈ సినిమాని ఎలాగైనా డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటే వీళ్ళకి థియేటర్స్ దొరకకుండా దిల్ రాజు గారు ఏదో చేస్తున్నారని చెప్పి బయట ఒక టాక్ వచ్చి వినబడింది, అంతే. నిజంగా ఆయన చేస్తున్నారో లేదో తెలియదు, అంటే నిజంగా ఇబ్బంది పెడితే అందరూ ఎందుకు ఊరుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారే ఉన్నారు, ఇండస్ట్రీ పెద్ద, ఆయన చూస్తూ అయితే ఊరుకోరు కదా. పైగా మైత్రి వాళ్ళు దే కెన్ రిలీజ్, వాళ్ళు కూడా గట్టిగా రిలీజ్ చేసుకోగలరు అఫ్కోర్స్ ప్రయత్నిస్తే. అయినప్పటికీ కూడా దిల్ రాజు వీళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు అనే ఒక టాక్ అనేది బయట వినపడుతుంది. మరి ఇటు నాగార్జున గారి పేరు వినబడట్లా, అన్నపూర్ణ వాళ్ళే ఎక్కువ థియేటర్లు తీసుకుంటున్నారని, వెంకటేష్ పేరు వినబడట్లా, సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు మొత్తం థియేటర్లన్నీ తీసుకొని ఏదో చేశారు అని చెప్పేసి కేవలం దిల్రాజు గారి పేరే బయటికి గట్టిగా వినబడుతుంది. పైగా ఇప్పుడు ప్రొడక్షన్ కౌన్సిల్కి ఇప్పుడు ఆయన మళ్ళీ ప్రెసిడెంట్ మొన్న రీసెంట్గా ఎన్నికయ్యాడు. ఇలా ఉన్న టైంలో ఈ విశ్వ హిందూ పరిషత్ అండ్ అలాగే మన బజరంగ్ దళ్ వాళ్ళు, బజరంగ్ దళ్ వాళ్ళు అయితే మరి ఎంత మొండో మనకు తెలుసు. సి ఈవెన్ వ్యాలంటైన్స్ డే టైంలోనే అమ్మాయి అబ్బాయి కనిపిస్తే వెంటనే వెళ్ళి గట్టిగా కొట్లాడి రెండు దెబ్బలేసి పెళ్లి చేసినా చేస్తారు, సి అంతటి వాళ్ళు వాళ్ళు. సో వాళ్ళని మాత్రం గెలకడం అనవసరం చెప్పాలి అంటే. సో దిల్ రాజు గారు ఒక ఆల్రెడీ వీళ్ళు చెప్పారు సంక్రాంతి సినిమాల మీద చాలా ప్రెస్ మీట్లు పెట్టారు, థియేటర్లు ఏదో చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అన్నారు. అసలు ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే దిల్ రాజు వర్సెస్ మైత్రి, బజరంగ్ దళ్ హిందూ పరిషత్ వర్సెస్ దిల్ రాజు అనేది కాదు అక్కడ మ్యాటర్. సరే మొత్తానికి ఏదో ఒకటి చేసేసి మట్టికొట్టి మారేడుగా చేసి తెలుగు వాళ్ళకి థియేటర్లు ఇచ్చేసారే అనుకుందాం. తమిళ్లోనూ కూడా మళ్ళీ 4 సినిమాలు, ఇప్పుడు అలయాన్ ఏలియన్తో ఉండే సినిమా వాళ్ళు 12 డేట్ వేసి చూపించారు. అలాగే అథర్వాద్ అనుకుంటా ఇంకో సినిమా ఉంది, నెక్స్ట్ మళ్ళీ మన క్యాప్టెన్ మిల్లర్ ఉంది, ఇంకేదో సినిమా వస్తుంది. తమిళ్లో కూడా ఉన్నాయి మళ్ళీ 5-6 సినిమాలు. వాళ్ళకి వాళ్ళు తెలుగులోనూ టీజర్లు రిలీజ్ చేస్తున్నారు, ట్రైలర్లు రిలీజ్ చేస్తున్నారు, పాటలు రిలీజ్ చేస్తున్నారు, మరి వాళ్ళకి థియేటర్లు ఎలా ఇస్తారు 12కి విడుదల అంటే? అవి కూడా చూడాలి కదా. అట్లా అని చెప్పి ఇవ్వకుండా ఉండలేము, ఎందుకంటే తమిళ ఇండస్ట్రీకి నేను అసలు ఈ అనుపు అంటే రేపటి రోజు మన సినిమాలకు వాళ్ళు ఇస్తారా థియేటర్లు? నువ్వు ఒక పాన్ ఇండియా సినిమా తీస్తావు, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం అన్నింటిలోనూ విడుదల చేయాలనుకుంటావు, తమిళ్లో వాళ్ళు థియేటర్లు ఇవ్వరు అంతే. అప్పుడు 5 ఇస్తారు, 2 ఇస్తారు, 1 ఇస్తారు, అసలు ఇవ్వరు ఇంకా చెప్పాలంటే. 4 థియేటర్లు ఒక్కొక్క ఆట ఇస్తారు, ఏం చేస్తారు అప్పుడు? సో వాళ్ళని పరిష్కరించాలి, సామరస్యంగా చూసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి అంటే మినిమం పంచుకోవాలి. నాకే అన్ని కావాలనే కంటే కూడా ఇంత అంత 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 పంచుకుంటే నిజంగా విషయం ఉంటే జనాలు ఆదరించాలి, థియేటర్లు పెంచుతారు కదా. ఏదన్నా సినిమా విషయం లేదనుకో దానికి తగ్గించుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. అంటే విషయం ఉన్నా లేకుండా మొదటి రోజు మొత్తం దండుకోవాలనుకుంటే మాత్రం అది మూర్ఖత్వం, అన్ని డబ్బులు రావు. ఎందుకంటే ఎంత ఇదైనా సరే మొదటి ఆటకి సినిమా విషయం రిజల్ట్ ఏంటనేది తెలిసిపోతుంది అందరికీ, అప్పుడే తెలిసిపోతుంది. సో దాన్ని ఎవరేం చేయలేరు. అంటే విషయం సినిమాలో ఉండాలి, మనుషులు అంటే ఏంటి, హనుమాన్లో విషయం ఉందని అది ఎలా ఉన్నా మేము చూస్తాం, అది ఆత్మగౌరవం అని చెప్పి చూడడానికే చాలామంది ఇష్టపడుతున్నారు. పైగా నిజంగా బాగుంది, వాళ్ళ ఇప్పుడో రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, గ్లిమ్స్ అన్నిట్లోనూ వాళ్ళ వాళ్ళ మార్క్ అనేది ఉంది. సో ఆ రకంగా చూసుకుంటే ఏదేమైనప్పటికీ మొత్తానికైతే హనుమాన్ పైన వివక్ష చూపిస్తే మేము ఊరుకోము అని విశ్వ హిందూ పరిషత్ అండ్ అలాగే బజరంగ్ దళ్ దిల్ రాజుకి అయితే వార్నింగ్లు ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి సంక్రాంతి టైంలో ఈ హీట్ ఎలా ఉండబోతుందో వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.